कासेपला पड़को हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल अंदर एला एम चेस्तो कामेंट्स शेयर मर्चिपोवद्दु नेनैते बागुन्नानु मुंदुगा अंदर की दिवाली शुभाकांक्षलु दिवाली मंचिगा सेफ गा जरुपुकोवालनी नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई टाइम की अंदर फुल हड़ाविड़िगा उंटारु कदा सो अंदुकने चाला चिन्नी व्लाग पोस्ट चेस्तुन्नानु इंका नाउ कमिंग बैक इंटू दिस वीडियो इदी ओके रोजु शूट चेसिंदैते कादन्नमाट मल्टिपल डे व्लाग्स अन्नी कूडा ओक व्लाग लोनी शेर चेसानु बिकाज वन्स एग्जाम्स डिक्लेर अयिन तर्वात नेनु असलु व्लागिंग कंप्लीट गा स्टाप चेसेसानु अन्नमाट मेना इंपारटेंट गा ओके तो शेयर चेयाली अनिपिंचेनु मात्रमे नेनु शूट चेसेदान्नि रिमैनिंग एमी शूट चेयलेदु सो इदोच्चेसि ओक रैंडम व्लॉग अन्नमाट चाला थिंग्स ई वीडियोलो कूडा नेनु शेयर चेस्तानु सो वीडियोनि एक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि मीकु डेफिनेट गा नच्चुतुंदनि अनुकुंटुन्नानु अंड चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते ओकसारि मन वीडियोस अन्नि चेक चेयंडि मीकु नच्चितेने सब्स्क्राइब चेसुकोंडि इवन्नी दिवाली की मुंदु व्लॉग्स कदा ओक 1 वीक मुंदे नेनु ఇంట్లోని లైటింగ్ సెటప్ అయితే చేశాను అన్నమాట Amazon Great India సేల్ రన్ అయ్యింది కదా సో ఆ టైం లో నేను కొన్ని లైట్స్ అయితే పర్చేస్ చేశాను యాక్చువల్ గా బాల్కనీ డెకరేట్ చేద్దాం అన్న ప్లాన్ ఉంది నాకు సో దాని కోసం తెప్పించాను కానీ దివాళికి ఒక 1 వీక్ టైం ఉంది కదా ఈ లోపు నేను మీ అందరికీ తెలుసు కదా ఏదైనా రూమ్ రొటీన్ గా ఉండడం నాకు ఇష్టం లేదు ఏదో ఒకటి చేంజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను సో ఎలాగో లైట్స్ ఉన్నాయి కదా ఒకసారి ఇంట్లో సెటప్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తానికి కొంచెం అలా సెటప్ చేశాను అన్నమాట అది మీరు ముందు క్లిప్పింగ్స్ లో చూసారు కదా ఆల్్రెడీ ఇంకా ఆ రోజు అయితే ఆ ఒక్క క్లిప్పింగ్ మాత్రమే షూట్ చేశాను ఇది ఆ నెక్స్ట్ డే ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ చెట్లు ఏంటి అంటే దీనికి కూడా బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంది లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక అబ్బాయి బర్త్ డే సెలబ్రేట్ చేశాం కదా సో వాడి బర్త్ డే కి ముందు మేము జగదాంబకి వెళ్ళాము షాపింగ్ కోసం నా ఫ్రెండ్స్ తోని అని వ్లాగ్ కూడా నేను షేర్ చేశాను కదా సో ఇంటికి వస్తున్నప్పుడు ఈ చెట్లు కూడా తీసుకొచ్చున్నాను అన్నమాట ఇవి ఒక రెండు ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ ఏంటి అంటే దానికి సన్ అవసరమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆకులన్నీ కూడా మాడిపోయి దగ్గరికి అయిపోతుందన్నమాట ఈ చెట్టు చూడాలి ఇంకో 2 డేస్ చూసి గనుక ఇంకా అలానే ఉంది అంటే ఎండలో పెడదాం అనుకుంటున్నాను బట్ ఇప్పుడు ఈ గ్రీన్ గా కనిపిస్తున్న చూసారా ఈ చెట్టు చెట్టుకు మాత్రం సన్ అవసరం లేదు చక్కగా బుజ్జిగా పెరుగుతుంది ఈ చెట్టు అయితే మాత్రం కాకపోతే ఆ చెట్టుతోనే కొంచెం బాధేసిందన్నమాట ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్ 120 రూపాయస్ జగదాంబ నర్సరీ దగ్గర అయితే మాత్రం బట్ రిమైనింగ్ ప్లేసెస్ లో ఇంకా ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి కానీ ఇండోర్ ప్లాంట్స్ నేను ట్రై చేయలేదు ఎప్పుడు చూడు మా ఇంట్లో అవుట్డోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండోర్ ప్లాంట్స్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఒక చిన్న ట్రైల్ లాగా ఈ రెండు ప్లాంట్స్ తెచ్చుకున్నాను ఇవి గనుక మంచిగా సర్వైవ్ అయితే అప్పుడు ఎక్కువ ప్లాంట్స్ తెచ్చుకుందాం కదా ఊరికే ఎందుకు వాటి ప్రాణం తీయాలి అని అనిపించింది యాక్చువల్ గా ఈ ప్లాంట్స్ అన్ని కూడా పాట్ లోని హరీష్ బర్త్డే రోజే పెట్టేశాను కాకపోతే మట్టి తక్కువైపోయింది అనమాట సో ఇప్పుడు ఎలాగో మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా మట్టి కూడా వేసేద్దామని చెప్పేసి ఇంకా మా అమ్మని మట్టి తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఇంకా మట్టి గట్టిగా ఉంది అని చెప్తే మా అమ్మ దంచి ఇచ్చింది ఇంకా నేను జాగ్రత్తగా అవి పాట్స్ లో వేస్తున్నాను సో ఈ ప్లాంట్స్ తో పాటు ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాను అవి అవుట్డోర్ కి సంబంధించి అవి ఏ ప్లాంట్స్ ఎంత కాస్ట్ లో తెచ్చుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్ లోనే నేను షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సరిగ్గా
చూపిస్తాను, ఇవన్నీ చూపిస్తాను నేను. చూడు వియాన్ ఏం చేశాడంటే ఇలా చేస్తాడు. ఇవన్నీ మొత్తం నిలిపిశాడు. నువ్వు వచ్చి నువ్వు ఇటు పని చెప్పు. నువ్వే సీసీ కెమెరా సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు. ఉండు ब्यूटिफुल वेदर असल अब ब्राइट सन इक फुल वर्ष वाले उड़े वेदर मैं वर्ष पड़ती वर्ष मैं पड़ती मत చదువుకున్నదాన్ని గబుక్కుని బయటకు వచ్చాను. ఇంటా అని ఇటు సైడ్ ఉంటుంది, అటంతా మళ్ళీ అండ్ ఎక్కువ ఏం లేదు. ఎలా ఉంది నేనేమనుకుంటున్నా అంటే ఎండ వస్తుంది కదా, చెక్క బట్టలు వాషింగ్ మిషన్ వేసాను, అవన్నీ ఆరేయచ్చు, ఒక 15 మినిట్స్ ఎండ వచ్చినా చాలే అనుకున్నాను. కానీ ఇంకేంటి చూస్తే వర్షం, నా హ్యాండ్స్ కూడా బలే కనిపిస్తున్నాయి అబ్బా. ఏంటో ఈ వర్షం గోలా, ఇప్పటిదాకా ఎండగా ఉందని చూపించానా చానా, ఇలా లోపలికి వెళ్ళి వచ్చాను మళ్ళీ ఇలా అయిపోయింది అనమాట క్లైమేట్. అసలు బట్టలు ఆరట్లేదు ఒక 2-3 డేస్ నుంచి. మెయిన్గా పిల్లోడు బట్టలు ఇంకా ఇలాంటి బెడ్షీట్స్ ఆరకపోతే చిరాకు చిరాకు వస్తాయి. ఇంకా తడిగానే ఉన్నాయి, ఆరని కూడా ఆరలే. వైజాగ్లో ఇంకోటో వాడేసుకుంటున్నారు. కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఇలాగే ఉంచేసాను. అంటే వియాన్ స్కూల్ యూనిఫామ్ ఇది రేపు స్కూల్కి. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా ఒక 2-3 వీక్స్ బ్యాక్ కదా, సో అప్పుడు కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి. సో అందుకనే ఆ వీడియోస్ నేను షేర్ చేసుకోవడానికి అవ్వలేదు, కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మా ఇంటికి మా మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా దసరాకి, అనూష వాళ్ళని పిలిచామని. సో చిన్న మామయ్య సండే కాదు మండే వెళ్ళిపోతున్నారు మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతారనగా ముందు రోజు మళ్ళీ బుజ్జిబాబు దగ్గరికి అయితే వచ్చారనమాట. సో వాళ్ళ బాబాయ్ రాగానే ఇంకా వెళ్ళి, అసలు నీకు తెలుగు వచ్చా, నాకు తెలుగు హోంవర్క్ రాయించు నువ్వు అని చెప్పి అక్కడ కూర్చొని హోంవర్క్ రాయించుకుంటున్నాడు. కామెడీ ఏంటంటే వీడికి తెలుగు రాకపోతే మిగతా వాళ్ళు ఎవరికి తెలుగు రాదని నేను అనుకుంటాడు. మా మామయ్య రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట, బాబాయ్ నీకు అసలు తెలుగు వచ్చా అని. నాకే కామెడీ అనిపించింది. సారీ, యాక్చువల్గా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ పెడదామని రికార్డ్ చేశాను కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీ రన్ అవుతుందనే విషయం కంప్లీట్గా మర్చిపోయాను. సో నాకు కంప్లీట్ కాపీరైట్ వచ్చేస్తుంది అలా కనుక పెట్టేస్తే, అందుకనే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా వియాన్ గడికి రాయిపించేసిన తర్వాత మా అమ్మాయి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. అట్లీస్ట్ 1/2 అవర్ ఉన్నారేమో అంతే. ఇంకా తర్వాత నెక్స్ట్ డే నాకు అమ్మవారి దగ్గర నుంచి గాజులు వచ్చాయన్నమాట. గాజులతో అలంకరణ చేస్తారు కదా అమ్మవార్లకి నవరాత్రి టైంలోని, సో అలా గాజులతో అలంకరణ చేసిన గాజుల్ని ఇంకా ఇంటికి పంచారంట. అత్తయ్య నా కోసం తీసుకొచ్చింది. యాక్చువల్గా ఇది అత్తయ్యకి పెద్ద సైజు, సో నాకు సరిపోతుందని చెప్పి తీసుకొచ్చింది అనమాట. చక్కగా సరిపోయాయి. నేను ఎప్పుడు గాజులు వేసుకోను, మీరు కూడా వ్లాగ్స్లో ఎక్కువ నన్ను గాజులతో చూసి ఉండరు, కానీ
ఒకవేళ అమ్మవారి గాజులు కానీ పూజలో గాజులు కానీ ఇస్తే ఖచ్చితంగా వేసుకుంటాను. ఒక 2-3 hours కానీ లేకపోతే ఒక రోజు అలా ఉంచి వేసుకున్న తర్వాత మళ్ళీ తీసేస్తాను అన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఒక్క నిమిషం చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి నాకైతే. చాలా మంచిగా అనిపించింది అమ్మవారి గాజులు వేసుకున్నాక. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను అమ్మవారి సారీ కూడా వచ్చింది మా ఇంటికి. సో ఏం సారీ పెట్టారు ఏంటి ఎవ్రీథింగ్ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్స్లో నేను మీకు చూపించాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారి బొమ్మను నిలిపారు అని చెప్పేసి, నేను బుజ్జిబాబు వెళ్ళి డబ్బులు కూడా ఇచ్చొచ్చాము. లాస్ట్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అక్కడ అలంకరణ చేసిన తర్వాత ఆ గాజుల్ని పంచారనమాట. సో చాలా బాగా చేశారండి ఈసారి అయితే అక్కడ పూజలు. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అంత బాగుంటే మేము కూడా ఆ పూజల్లో ఇన్వాల్వ్ అవ్వాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బుజ్జిబాబుకి దసరా టైంలో కరెక్ట్గా డెంగ్యూ పాజిటివ్ హాస్పిటలైజ్ అయ్యాడు. ఆ టైంలో నాకు అసలు ఏ పూజ చేయడానికి స్కోప్ లేదు. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి ఫుల్ కఫ్ ఎక్కువైపోయి సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ సీరియస్ అయిపోవడము, మళ్ళీ డాక్టర్ చేంజ్ చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్ కదా. సో అందుకనే ఈ ఇయర్ నాకు ఎంత వీలైతే అంత ఇంట్లోనే పూజ చేసుకున్నాను అనమాట. బట్ నెక్స్ట్ ఇయర్ అందరం హెల్దీగా ఉంటే ఖచ్చితంగా బయట పూజ కూడా చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అమ్మవారి గాజులు అలా వచ్చాయన్నమాట మా ఇంటికి. ఇంకా ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే నేను డాడీ బయటికి వెళ్ళాము. యాక్చువల్గా 3 Town పోలీస్ స్టేషన్ దగ్గర మార్కెట్ ఉంటుంది కదా రైతు బజారు. సో మాకు కావలసిన ఐటమ్స్ తీసుకొచ్చుకుందాము అంటే కొన్ని వెజిటేబుల్స్ ఇంకా కొంచెం గ్రాసరీ షాపింగ్ ఉండి అక్కడికి వెళ్ళాము. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలుగా అటు సైడ్ తిరుగుతున్నాం కానీ ఆ రైతు బజార్లోని ఒక నర్సరీ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు. గత 15 years తాతగారు అక్కడ నర్సరీ రన్ చేస్తున్నారంట కానీ నాకు ఆ విషయం తెలియలేదు. ఇంకా ఆ నర్సరీలోని డాడీ యాక్చువల్గా షుగర్ ప్లాంట్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇన్సులిన్, ఈ ప్లాంట్ తీసుకోవడం కోసం డాడీ వెళ్ళి అడిగారు. ఇంకా ఓకే ఇది తీసుకుంటానని చెప్పేసి ఇది తీసుకున్నారు. ఈలోపు నేను డాడీని మళ్ళీ, డాడీ నాకు ఒక 2 చెట్లు కొనిపి డాడీ అంటే, టు మై సర్ప్రైజ్ అసలు ఏం అనలేదు, సరే తీసుకో అమ్మా అని అన్నారు. అక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్ తీసుకోవాలి, టర్టిల్ వైన్ తీసుకోవాలి, హ్యాంగింగ్ పాట్స్ తీసుకోవాలి, అవి ఇవి చాలా ఐడియాస్ వచ్చాయి. కానీ 2 అన్నాను కదా, సో ఏం తీసుకోవాలా అని చూస్తున్నాను. ఈ మధ్య పువ్వుల మొక్కలు తీసుకుందాం అనిపించింది, ఎందుకంటే వెజిటేబుల్స్ అంత బేగా రావట్లేదు, వాటి మీద హోప్స్ కూడా నాకు లేదు. కనీసం పువ్వులు పూజకైనా పనికొస్తాయి, బికాజ్ మమ్మీ డాడీ ఇద్దరూ కూడా పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటారు కదా. సో ఇంట్లో ఏమైనా పువ్వులు ఉంటే కనీసం పనికొస్తుంది కదా అని చెప్పేసి ఒక పూల చెట్టు తీసుకున్నాను. అది బంతి పువ్వులు. బంతి పువ్వులు ఇప్పుడు సీజన్ కదా, సో అందుకని బంతి పువ్వుల చెట్టు ఒకటి, ఇంకొకటి తులసి మొక్క. ఈ తులసి మొక్క ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ వచ్చేదంతా కార్తీక మాసము. ఒక చెట్టు కంటిన్యూస్గా పూజ కోసం తులసి కోటు ఉంటే ఇంకొక చెట్టు వియాన్గాడికి ఎప్పుడైనా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఆ తులసి రసం పట్టడం కోసం అని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే మేము పూజ చేసిన తులసిని ఎప్పుడు కట్ చేయడం అలాంటివి చేయమన్నమాట. సో పూజ చేయకుండా ఒక తులసి ఉందంటే అది గబుక్కున ఎవరికైనా బాగోకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకొక తులసి మొక్క కొనుక్కున్నాను. ఆ తులసి మొక్క 20 rupees, ఇంకా బంతిపూ చెట్టు 20 rupees, ఈ ఇన్సులిన్ ప్లాంట్ వచ్చేసి 50 or 80 అంత ప్రైజ్ పడిందండి. ఈ ప్లాంట్స్తో పాటు నేను కొన్ని పాట్స్ కూడా తీసుకున్నాను. మా ఇంట్లో ఇప్పటి వరకు ఇలా మట్టి కలర్ పాట్సే ఉన్నాయి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా బ్లాక్ పాట్స్ తీసుకున్నాను. సో ఇవన్నిటితో పాటు నా పక్కన ఒక బస్తా కనిపిస్తుంది కదా మట్టి బస్తా, అది కూడా తీసుకున్నాను. అదేంటంటే కంప్లీట్ ఎరువు అంట, అన్నీ కలిపి ఉంటాయమ్మా, ఇది బాగా పనిచేస్తుంది చెట్లకి, నేను కూడా ఇదే యూజ్ చేస్తాను, బాగుంటుంది ఆ బస్తా, 100 rupees తీసుకో అని అన్నారు. ఇంకా అది కూడా తీసుకున్నాను ఆ బస్తా. మా బాబోయ్ ఆ రోజైతే మాత్రం నేను మా నాన్న ఇంటికి ఎలా వచ్చామో మాకే తెలియదు. ఎందుకంటే మేము జస్ట్ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి మాకు కావలసిన వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుందామని ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాం అంతే. కానీ ఈ బస్తా డాడీ స్కూటీ మీద ముందున పెట్టుకున్నాడు, ఇంకా ఈ చెట్లన్నీ ఆ పాట్స్లో పెట్టి పెట్టుకున్నాడు. నాకు వెనకాతలకి సామాన్లు అన్నీ ఇచ్చాడు అనమాట, అంటే కాయగూరలు ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ పర్చేస్ చేసాం కదా. సో అవన్నీ నేను చేత్తో పట్టుకున్నాను. సరే ఇంకా అన్ని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వచ్చేసిన టైంలో ఏయు దగ్గరలో అనుకుంటాను ఫస్ట్ ఆ తులసి చెట్టు పడేసాడు కింద. నా బాధ ఏంటి, ఆ తులసి చెట్టు ఎవరైనా మట్టేస్తారేమో, కార్లు దాని మీద నుంచి వెళ్ళిపోతాయేమో, అది అనుగడిపోతుందేమో అని నా భయము. కానీ వెంటనే వెళ్ళి పరిగెట్టుకొని తులసి చెట్టు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా తులసి చెట్టు తెచ్చుకున్నాను,
అలా కొంచెం ముందుకెళ్ళాము. మా ఇంటికి వచ్చే దారిలోని బంతిపూల చెట్టు పడేశాడు కిందన. ఆ బంతిపూ చెట్టు అయితే అసలు వెహికల్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి, ఎవ్వరూ ఆగట్లేదు. నాకు చాలా కోపం వచ్చింది, ఆ బంతిపూ చెట్టు ఎక్కడ నలిగిపోతుందా అని భయం ఒక పక్క. కానీ జాగ్రత్తగా బంతిపూ చెట్టు తెచ్చేసాము. ఈ హడావిడిలో ఏమైందంటే, మేము చెట్ల కోసం యాక్చువల్గా మందు తీసుకొచ్చుకుందాము అని అనుకున్నాం, ఎందుకంటే పురుగు పడుతున్నాయి చెట్లు అని చెప్పి. సో ఆ మందు కొనుక్కొని ఈ తులసి చెట్టులో పెట్టానా ఆ మందుని. ఇంకా ఆ మందు గురించి కంప్లీట్గా మర్చే పోయాను. ఆ మందు ఎక్కడ పోయిందో కూడా మాకు ఐడియా కూడా లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అవును మందు కొన్నాం కదా, మందు ఏది అనుకుంటే ఏమో నాకేం తెలుసు నేను, ఏమో నాకేం తెలుసు అని మా నాన్న. సో అలా అయిందనమాట ఈ చెట్ల స్టోరీ. ఒక కంగారు మనిషితో ఇంకొక కంగారు మనిషి వెళ్తే ఇలానే ఉంటుంది వ్యాపారం. అసలు ఇద్దరికీ కంగారు ఎక్కువే. మా డాడీకి చెప్తూనే ఉన్నాను, బస్తా తర్వాత తీసుకురా డాడీ, కాళ్ళ దగ్గర పెట్టుకుంటావు కదా, నీకు డ్రైవింగ్ చేయడం కష్టం అంటే. అయ్యా ఏం అవ్వదమ్మా, తీసుకొద్దాం కదా, నెమ్మది వెళ్ళిపోదాం అన్నాడు. మొత్తానికి ఏం అవ్వలేదు, కానీ చెట్లు ఒకసారి కిందనే బాగా పడి కొంచెం డ్యామేజ్ అయ్యాయి. ఆ తర్వాత రీపాట్ వెంటనే చేసేసాను కాబట్టి ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. ప్లాంట్స్ అన్ని రీపాట్ చేసిన తర్వాత నేనేం వీడియో షూట్ చేయలేదు కాబట్టి ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై, అండ్ హ్యావ్ అ సేఫ్ దివాలి.